హెచ్చరిక తీసుకుందాం పిల్లరా. సామెత 11:12 వచనం, తన పొరుగు వారిని తృణీకరించి వాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడు. ఎ మ్యాన్ హూ ల్యాక్స్ జడ్జ్మెంట్ డిరైడ్స్ హిస్ నైబర్ ఆర్ మోక్స్ హిస్ నైబర్ ఆర్ ఇన్సల్ట్స్ హిస్ నైబర్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ హోల్డ్స్ హిస్ టంగ్. వాక్యము చేత ధ్యానము వివేకము కలిగిన వ్యక్తి తన టంగ్ ని తృణీకరించకుండా, ఇతరుల్ని హేళన చేయకుండా, అపహాసం చేయకుండా నాలుకను కాపాడుకుంటాడ. తన పొరుగువారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేని వాళ్ళు యూట్యూబ్లో కానీ, పరిచర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇతరులను దూషిస్తున్నారు అంటే వాళ్ళు బుద్ధి లేని వారని బైబిల్ చెప్తుంది. ఈ బుద్ధి లేని భక్తిహీనులతో, బుద్ధిహీనులతో మనకు పని లేదు. కాబట్టి అలాంటి వీడియోలు కానీ, అలాంటి సోషల్ మీడియాలో కార్యక్రమాలు కానీ, అలాగే మన వీధుల్లో కానీ, మన ప్రాంతంలో కానీ, మన స్ట్రీట్స్లో కానీ ఎక్కడ కనపడినా ఇలా విమర్శిస్తూ మరి తృణీకరిస్తున్న వాళ్ళు కనిపిస్తే వీళ్ళు బుద్ధి లేని గుంపు, ఈ గుంపుతో మనకు సంబంధం లేదు. బుద్ధి గల వారికి, బుద్ధి లేని వారికి తేడా చూపిస్తున్నాడు. మరి వివేకి, దైవ జ్ఞానం కలిగిన వివేకి ఏం చేస్తాడంట, వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే పైన ఒక దేవుడు ఉన్నాడుగా, ఆయన చూస్తున్నాడుగా, ప్రతి వారికి ప్రతిఫలం ఇస్తాడుగా, ఎవరికి ఎక్కడ ఎంత భోజనం పెట్టాలని బాగా తెలుసుగా, ఎవరు తప్పు చేసినా ఎవరిని విడిచిపెట్టడు, ప్రతి ఒక్కరిని ఆయన ఫిల్టర్ చేస్తాడు. ఆయన న్యాయపెట్టు మీదట క్రైస్తవులందరూ నిలబడాల్సిందే. కొంతమంది అధిక నీతిమంతులు అయినట్టు, మిగిలిన వాళ్ళంతా నీతిమంతులు కాదన్నట్టుగా ఈ ఓవరాక్షన్ చేసేటువంటి పరిశీలు సదుకేలు యేసులోనే తప్పులు పెట్టారు, యేసే సేవకులు తప్పులు పెట్టారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తృణీకరించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఈ తృణీకరించు ప్రతివాడు ఖచ్చితంగా లెక్క అప్పగించాల్సి ఉంటుంది. దేవుని ప్రజలారా, మీరు ఎవరిని తృణీకరించవద్దు, దేవునికి అప్పగించండి. కొన్నిసార్లు మీ సిచ్యువేషన్, మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో, యూనివర్సిటీలో, మీ యొక్క పరిసరాల్లో, మీ సంఘంలో కూడా చూడండి, కొందరు తొందరపడి విమర్శిస్తూ ఇతరులను బాధిస్తున్నట్లయితే మీ టంగ్ని మీరు అక్కడ కంట్రోల్ చేసుకుని ప్రభుకి అప్పగించండి. మిమ్మల్ని ఒకవేళ తోలనాడుతున్నారనుకోండి, హేళన చేస్తారనుకోండి, వాళ్ళని మీరు మనసార క్షమించండి, కానీ వదిలిపెట్టద్దు. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను దేవుని చేతికి అప్పగించండి. పగ తీర్చుకున్నట్టు మన పని కాదు, ఆయన చూసుకుంటాడు. ఆయనకి తెలుసు ఎవరికి ఎలాంటి బుద్ధి చెప్పాలో. కాబట్టి ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నాం. మేమైతే మనసారా క్షమిస్తున్నాం, కానీ వారిని, వారి కుటుంబాన్ని, వారి గ్రూప్లో ఉన్న వారందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తాను, ప్రభుకి అప్పగించండి. అది రోమాపత్రిక 12:17-19 కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరి దృష్టికి, అందరి దృష్టి గట, నిజమైన క్రైస్తవులు మనుషులందరి దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్యమైన వాటిని గురించి, ఏది యోగ్యమైనదో దాని గురించి వీడియోలు చేద్దాం, దాని గురించి ప్రజలకు వాక్యం చెప్దాం. ఏది యోగ్యమైనది, ఏది మేలు కలిగిస్తుంది, ఏది రక్షణ నడిపిస్తుంది, ఏది ప్రభుని హెచ్చించేలా చేస్తుందో దాని విషయంలో దృష్టి కలిగి ఉందాం. తర్వాత 18:18 సఖ్యమైతే, సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండండి. వేరే మతాలతో ఉన్న వాళ్ళతో కూడా గొడవ పడకండి. ఆ మతంలో అలా ఉంది, ఈ మతంలో ఎలా ఉంది, గొప్పలు చెప్పకండి, సత్యాన్ని ప్రకటించండి. ఏ మతస్థులను కూడా హేళన చేయొద్దు, తోలనాడవద్దు. సఖ్యమైతే మనుషులందరితో, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మీ వీధిలో అనేక రకాల రిలీజియస్ పీపుల్ ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు, ఆస్తికులు ఉండొచ్చు, అందరితో సమాధానంగా ఉండమని చెప్తుంటే ఈ రోజుల్లో క్రైస్తవులతోనే గొడవలు పడుతున్నటువంటి దౌర్భాగ్యులు బయలుదేరారుగా. ఎంత దౌర్భాగ్య స్థితి, క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలతోనే గొడవలు పడుతూ మరి అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, అరే క్రైస్తవుల్లో, క్రీస్తులో ఉన్నవారు మాత్రమే కాదు, సఖ్యమైతే సమస్త మనుషులతో, మనుషులందరితో కూడా సమాధానంగా ఉండండి. అది క్రైస్తవుని యొక్క, క్రీస్తుని వెంబడిస్తున్న, నిజ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నిజమైన క్రైస్తవుల యొక్క స్వభావం. 19:18 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఎవరని ఏదైనా అన్నారని చెప్పి మీరు పగ తీర్చుకోవడానికి వెళ్ళద్దు. దేవుని ఉగ్రతకు చోటీయుడి, అంటే మనం క్షమించాలి, దేవునికి వాళ్ళని అప్పగించాలి. దేవుడికి ఉగ్రత అనేది ఒకటి ఉందట, దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని అని ఆయనే చెప్తున్నాడు. నేను తీర్చుకుంటానులే పగ, నిన్ను దూషించారా, నిన్ను అవమానపరిచారా, నిన్ను హేళన చేశారా, తోలనాడారా, మిమ్మల్ని కాని ఎవరినైనా, అలాంటి వారిని మీరు క్షమించేయండి. యేసునామంలో మీరు బాధపడుతూ వ్యసన పడుతూ వాళ్ళ మీద మనసులో వేదన పడినట్లయితే మీరు కృంగిపోతారు. అలాంటి విషయాలు మీరు రానివ్వద్దు, క్షమించండి.
దేవునికి అప్పగించండి. అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతారట. మనం క్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు అబద్ధముగా అయ్యో బయటోడు మాట్లాడచ్చు, లోపలోడు మాట్లాడచ్చు, అబద్ధముగా చెడ్డ మాటలు పలికారని అయ్యో ప్రభా నేను చేయని పని, నేను అనని పని ఇలాగా తృణీకరిస్తున్నారు, మమ్మల్ని కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు కనుక నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా అని చెప్పి అప్పగించేసేయండి. వారందరినీ క్షమించండి. క్షమించినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అది ఆత్మదేవుడు మీలో కలిగజేస్తాడు. మీరు క్షమించకపోతే ఎప్పుడు దుఃఖము బాధ విచారం కలుగుతుంది. క్షమించిన వాని హృదయంలో పరిశుద్ధాత్మను పనిచేస్తూ ఆనందం కలిగజేస్తాడు. అయితే మరి వాళ్ళని అప్పగించాలా దేవునికి? ఖచ్చితంగా అప్పగించండి. మీ శత్రువులు కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మిమ్మల్ని వేదన పరిచిన వారు, వాళ్ళందరి కొరకు మీ ప్రేయర్ లిస్ట్ లో పక్కన రాసుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి మరి ప్రార్థన చేయండి. ఏం చేయాలో దేవునికి చెప్పొద్దు, ఆయనకి అప్పగించండి. హీ నోస్ ఇట్. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.